పోలవరం దేవేందర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కీర్తన పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో డంపింగ్ యార్డుకు సంబంధించిన ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఢీకొట్టిన సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అధికారులు పోలీస్ సిబ్బంది స్పందించి పాప మరణానికి కారణమైన వ్యక్తిని శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. జనావాసాల్లో హెవీ వెహికల్స్ తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో ఇట్లనే హాని జరిగింది, అప్పుడు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే డంపింగ్ యార్డ్ వల్ల డస్ట్ వస్తుంది, చాలా ప్రాణాలు ఏంటుంది. ఇవాళ ఎంత ప్రాబ్లం అయినా కూడా రోడ్ అధికారులు మా ఎస్ఎంసీ చైర్మన్ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ హై స్కూల్ మాట్లాడండి. ఇప్పుడు మొబైల్ వచ్చి పోలీసులు వచ్చి కూడా చాలా వరకు చెక్ చేసుకుని పోతుండే లారీలో దాంట్లో బెదించి పోయినా కూడా సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు ప్రాణాంగం అనేది కాలేదు. మళ్ళీ ఈ రోజు డంపింగ్ వల్ల ఈ లారీల ట్రాక్టర్ వల్ల మీ మధ్యలో బస్సులు రావడం, ఆ రోజు మీ మధ్యలో పోతుంటే నా ముందే ఒక బస్సు అమ్మాయి కలిగించా కూడా నేను స్కూల్ బస్సుల మీద కూడా కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత లెటర్ కూడా రాసినాం. వీళ్ళు ప్రాణాలు పొందే సార్ అని మీటింగ్లో కూడా నేను చెప్తా ఉంటాను, ఇట్లా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తాను కూడా. మా పిల్లలు జాగ్రత్తగా కూడా ఈ ట్రాక్టర్లు డ్రైవర్లంతా డ్రింకింగ్ చేసుకొని లారీ డ్రైవర్లు వీళ్ళందరూ ఈ డంపింగ్ వల్ల ఇలా ప్రాణాల మీద తీసుకుని వస్తూ ఉన్నారు. మరి వారిపై యజమానులపై చెడ్డ చర్యలు తీసుకోవాలి. ఇది మూడోసారి జరిగింది, దీని మీద తక్షణ చర్యలు తీసుకోకపోతే మేము ఊరుకున్న సమస్య లేదు. ఆ అమ్మాయిని కూడా తగిన న్యాయం కూడా చేయాలి. ఇలాంటి సంఘటనలు ఎక్కువ సార్ జరగద్దని చెప్పేసి మేము అందరం మా స్కూల్ నుంచి మా పిల్లల తరపు నుంచి మా సార్ల తరపు నుంచి దేవేంద్ర విశ్వాసం.